కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుప్రసిద్ధ నవల రచయిత అంపశయ నవీన్ గారు మనతో ఉన్నారు. అంటే చైతన్య స్రవంతి శిల్పంలో ఆయన అంపశయ నుంచి అనేక పుస్తకాలు రాసినప్పటికీ కూడా ఈ రోజు జరుగుతున్న పుస్తకానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వారి సతీమణి జ్ఞాపక చిహ్నంగా ఒక ఏడాది కాలంగా ఆ స్మృత్యర్థం ఒక పుస్తకాన్ని రాశారు. తర్వాత దానికి సంబంధించి అనసూయ గారికి సంబంధించిన జ్ఞాపకాలు కావచ్చు, లేకపోతే ఎందుకు రాయాల్సి వచ్చింది, నిజానికి ఆయన ఒక సందర్భంలో అన్నారు తన కన్నీళ్లే సిరాగా మార్చి ఈ పుస్తకాన్ని రచించారని. మరి అంత భావావేశంతో ఉన్న నవీన్ గారిని ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ పుస్తకం విశేషాలు చెప్పండి, అమ్మగారి గురించి కూడా చెప్పండి. సరిగ్గా సంవత్సరం క్రితం ఈ విషాదం జరిగింది సార్. దానికి మేము 60 ఏళ్ళుగా మేము కలిసి ఉంటున్నాం. 1962లో మా మ్యారేజ్ మా పెళ్ళయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము చాలా అన్యోన్యంగా ఉన్నాం. అయితే చాలా అకస్మాత్తుగా ఆమె పోవడం నా జీవితంలో ఒక పెద్ద షాక్, నా జీవితంలో కోలుకోలేని దెబ్బ. అయితే ఆ దుఃఖం నుంచి విముక్తి పొందడానికి నాకు చేతనైన పని ఏమిటంటే రాయడం. అందుకని ఆ దుఃఖం నుంచి విముక్తి పొందడానికి ఈ నవల రచించాలన్నటువంటి ఒక సంకల్పం కలిగింది. ముఖ్యంగా ఆమె నేను కలిసి జీవించినటువంటి 60 ఏళ్ళ దాంపత్య జీవితాన్ని చిత్రిస్తూ నవల రాయాలి అనుకున్నాను. ఇక అనుకున్నది తడుగుగా మొదలెట్టాను. ఇది చాలా స్పాంటేనియస్గా రచన చేసిన రచన. అంటే మొదలు అనుకుని ఈ పాత్రలు ఉండాలి, ఈ సంఘటనలు ఉండాలి, అనుకోని ఇప్పుడు మామూలుగా మనం నవల రాస్తే ఈ సంఘటనలు ఉండాలి, ఇక్కడ ఇక్కడ మొదలెట్టాలి, ఇక్కడ క్లైమాక్స్, ఇది మిడిల్ ఆఫ్ ది నవల్, ఇట్లా ప్లాన్ చేస్తాం. ఇదేం ప్లాన్ లేకుండా చాలా స్పాంటేనియస్ గా అంటే మొదలెట్టేశాను. మా ఇద్దరం ఎట్లా కలిసి జీవించాం అనేది వరుసగా రాస్తూ పోయాను. అంతే, అది ఒక 500 పేజీల నవల అయింది. యాక్చువల్ గా దాన్ని మళ్ళా కొంత తగ్గించాల్సి వచ్చింది. అది ఇప్పుడు 360 పేజీలతో సరిగ్గా 60 ఏళ్ళ మా దాంపత్య జీవిత చిత్రం దాంట్లో ఉంటుంది. నేను రాసినటువంటి ఇతర నవలన్నీ ఒక ఎత్తు అయితే ఇదొక ఒక ఎత్తు అని నేను అనుకుంటా. ఎందుకంటే దీన్ని నేను చాలా ఇన్వాల్వ్ అయ్యి అంటే దాంట్లో మునిగిపోయి ప్రతి అక్షరాన్ని నా గుండెల్లోంచి చీల్చుకొని వచ్చినటువంటి రచన ఇది. అందుకని దీనికి ఒక ప్రత్యేకత ఉంది. సో ఆ నవలను ఇవాళ నేను ఆవిష్కరింపజేస్తున్నా. చాలా మంది చదవాలి దీన్ని. ఒక సందేహం నవీన్ సార్, ఇప్పుడు కాలరేగలు కావచ్చు, అంపశయ కావచ్చు, లేదా తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకునే వరకు కావచ్చు, చాలా వరకు కూడా అంటే అప్పటి కాలంలో ఇంకా కొద్దిగా రచయితలను భర్త అయిన రచయితను ప్రోత్సహించాలని లేకపోతే ఎంకరేజ్ చేసి పంపించాలని ఆలోచన తక్కువ ఉండేది. అమ్మగారులు ఎలా ఉండేది ఆలోచన? ఆమె రచయితలు అంటే చాలా ఇష్టం. ఆమె ఎంతమంది ఫ్రెండ్స్, ఆమె నాకు అభిమానులందరూ కూడా ఆమెకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అందుకని ఈ నవల్లో ఇవ్వండి, ఓల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు, బంధువుల కంటే ఫ్రెండ్సే ఎక్కువ. చాలా మంది ఫ్రెండ్స్ కి ఆమె ఏదైనా ఒక సహాయం చేయాలనుకునేది, ఇట్లా సహాయం చేసింది కూడా, చాలా మందికి ఆమె సహాయం చేసింది. సో అట్లా చాలా ఫ్రెండ్షిప్, చాలా స్నేహం అనేది ఆమెకు మన నవల జీర్ణించుకుపోయినటువంటి అంశం. అంటే వారితో పెనవేసుకున్న బంధం గురించి మొత్తం దీనిలో వివరించారు. ఇన్ని సంవత్సరాల నవలలో అనసూయ గారి గురించి ఏదైనా పాత్రలో ప్రవేశపెట్టారా? ఏ నవలలో కానీ? నేను రాసిన అనేక నవలల్లో ఆమె పాత్ర ఉంటుంది. కొందరు గుర్తించారు కూడా, ఇది ఆల్మోస్ట్ మీ అనసూయ గారిదే ఈ పాత్ర. సో అట్లా చాలా నవలల్లో చాలా పాత్రల్లో ఉంటుంది. ఎందుకంటే స్త్రీలను అర్థం చేసుకోవడానికి నాకున్న ఏకైక సాధనం ఆమె. ఆమె తప్ప అంత క్లోజ్ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు కదా. అందుకని స్త్రీల సైకాలజీని తెలుసుకోవడానికి ఆమె ఒక మంచి సాధనంగా నాకు. మీరు ఒక లెఫ్ట్ ఓరియంటెడ్ నుంచి వచ్చారు, ఇవన్నీ భావాలు కూడా మేడంతో పంచుకునే వాళ్ళు. తప్పకుండా తప్పకుండా, నేను నా లెఫ్ట్ ఓరియంటేషన్ ఆమె కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు నేను ఎట్లా ఏ దారిలో నడిస్తే ఆమె నా వెంట నడిచింది, అది విశేషం. ఎక్కడ కూడా ఎలాంటి డిస్ప్యూట్, ఇబ్బందులు ఎదురైనా ఎక్కడ ఇబ్బందులు లేదు, ఎక్కడ ఆమె ఎలాంటి సంకోచం లేదు. సార్, రచన వ్యాసంగంతో పాటు లెక్చరర్ గా సుదీర్ఘ కాలం పనిచేశారు, ఆ ప్రయాణంలో ఎట్లా తోడుండేది అమ్మగారు? నేను నన్ను కాలేజీకి పంపించడానికి రోజు మార్నింగ్ ఆమె టిఫిన్ చేసి పెట్టడం, మళ్ళీ వెంటనే మధ్యాహ్నం రాగానే లంచ్ చేసి పెట్టడం, తర్వాత నా పనులన్నీ కూడా ఆమె నెత్తన వేసుకొని చేసింది. చాలా మంది నా దగ్గర మిత్రులు ఏమంటారంటే ఆమె మిమ్మల్ని చాలా ఏ పని చేయకుండా చేసింది, మిమ్మల్ని ఒకరంటే సోమరిపోతం చేసింది అని అంటారు. ఎందుకంటే అంతకుముందు నాకు వంట వచ్చేది, నేను చదువుకున్న రోజుల్లో నా వంట నేనే చేసుకునేవాడిని, కానీ తర్వాత నేను వంట చేయడం మర్చిపోయాను. ఎందుకంటే ఆమె కూర్చున్న నేపని చేయనీయలేదు.
అన్ని పనులను ఆమె చేస్తుంది, ప్రతి పని ఆమె తన వేసుకొని చేస్తుంది. సార్ చివరిగా చెప్పండి, వియోగాన్ని నేను వర్ణించాను, ఎందుకంటే ఒక రచయిత మీరు కాబట్టి ఆ వియోగాన్ని ఇట్లా మీరు వర్ణించండి. వియోగం చాలా బాధాకరమైంది తెలుసు, పుట్టిన వాడికి మరణం తప్పదని, అయినా దాన్ని మనం జీర్ణించుకోలేము. తెలిసిన విషయాన్ని కూడా మనం జీర్ణించుకోవడం కష్టం, అందుకని అది తప్పదు, అది అనివార్యం అని తెలిసినప్పటికీ కూడా బాధపడకుండా ఉండే విషయం కాదు. మనం ఇప్పటికీ కూడా సంవత్సరం గడిచినా కూడా నాకు ఇప్పటికీ కూడా అనుక్షణం ఆ బాధ ఉంటుంది. ఆమెను గుర్తు చేసుకున్నప్పుడల్లా ఆ కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి. అందుకని అదొక ఒక అనేక మళ్ళించారు పుస్తకం రూపంలో, అంతే దాన్ని పుస్తక రూపంలో మళ్ళించారు. ఆ పుస్తకం రాయడం వల్ల కొంత విముక్తి కలిగింది. మళ్ళీ తర్వాత ఇంకేమైనా మిగిలిపోయిన జ్ఞాపకాలు, ఇప్పుడు గుర్తొచ్చిన జ్ఞాపకాలు తర్వాత రాసి దాన్ని నవల రివైజ్ చేయాలని ఇంకా కొంత యాడ్ చేసి